మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీడీటీవీ వీక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని మరొక పర్యాయం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మా సంఘాల్లో మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ప్రతి ఒక్కరూ మన మనస్సును సిద్ధం చేసుకుని దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు మనం కూర్చున్నట్లయితే ఇది దేవుడు మనతో మాట్లాడడానికి సమయం కనుక మా స్థానిక దైవజనులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. లూకా సువార్తలోంచి 15:8 లూకా 15:8 ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండినగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయనుకోండి, వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికేంత వరకు జాగ్రత్తగా వెదకదా? యేసు ప్రభువు చెప్పినటువంటి మాట్లాడినటువంటి లూకా సువార్త 15:2 రెండో ఉపమానంలోకి మనం వెళ్తున్నాం. ఈ మూడు ఉపమానాలు కొంతమంది వ్యాఖ్యాతులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి త్రిత్వము ఈ మూడు ఉపమానాల్లో కనిపిస్తుందని చెప్పారు. వాటిలోకి వెళ్ళలేదు కానీ అటువంటి డాక్టర్నల్ సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లోకి మనం వెళ్ళలేదు కానీ నాణ్యం పోగొట్టుకున్నటువంటి స్త్రీ The woman who lost a coin. ఇంకా చెప్పాలంటే నేను ఈ మాట ఆలోచిస్తున్నప్పుడు ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మీకు గుర్తు చేయాలనిపించింది. వాళ్ళు కూడా నాణ్యం పోగొట్టుకున్నారు. నాణ్యం పోగొట్టుకున్నారంటే ఈ స్త్రీ నాణ్యం పోగొట్టుకుంది, లిటరల్గా పోగొట్టుకుంది. షీ లిటరలీ లాస్ట్ ద కాయిన్. కానీ మూడు పాయింట్లు అయితే మూడు విషయాల్లో కొంతమంది స్త్రీలను మీకు గుర్తు చేస్తాను. వాళ్ళు నాణ్యం పోగొట్టుకున్న అనుభవంలో ఉన్న స్త్రీలు. నాణ్యం పోగొట్టుకున్నారు అంటే ఇంకా చెప్పాలంటే తలాంతును పోగొట్టుకున్నారు, వరాన్ని పోగొట్టుకున్నారు, నాణ్యతను పోగొట్టుకున్నారు. నాణ్యం పోగొట్టుకోవడం అంటే ఇది అక్షరార్థంగా ఒక నాణ్యం పోయింది నా జోబులో చిల్లర డబ్బులు పోయినాయి అనే దాన్ని ఉద్దేశించి కాదు మనం మాట్లాడేది. ఒక శ్రేష్టమైన దాన్ని, ఒక ప్రశస్తమైనటువంటి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్లో బ్రియాన్ సింప్సన్ గారు ఇది అంటారు, ఎ ప్రెషస్ కాయిన్, ఒక ప్రశస్తమైన మామూలు నాణ్యం అని కాదు, ఒక ప్రత్యేకమైన నాణ్యం, ఒక మెమోరియల్ కాయిన్. అది జ్ఞాపకంగా గుర్తుగా పెట్టుకోవాల్సినటువంటి ఆ నాణ్యం పోయింది. నాణ్యం పోగొట్టుకున్నటువంటి స్త్రీ. మానవుని యొక్క బలహీనత మానవుడు పొందుకుంటూ ఉంటాడు కానీ పోగొట్టుకుంటూ ఉంటాడు. ఒక స్త్రీని గురించి మనకు తెలిసిన విషయమే 12 సంవత్సరాలుగా ఆమె రక్తస్రావ రోగంతో ఉంది. 12 సంవత్సరాలుగా తన దేహంలో వచ్చే రక్తం బయటికి వెళ్ళిపోతూనే ఉంది. అంటే దాని అర్థం తాను తింటున్నటువంటి ఆహారం ద్వారా రక్తం పొందుకుంటుంది. పొందుకుంటూ ఉంటున్న స్త్రీ దాన్ని నిల్వ చేసుకోలేక దాన్ని పోగొట్టుకుంటుంది. ఈ రోజుల్లో దేవుని దగ్గర నుంచి కొన్నింటిని పొందుకుంటున్నాం కానీ వాటిని మనం నిలుపుకోలేకపోతున్నాం, కోల్పోతున్నాం, పోగొట్టుకుంటున్నాం. ఇది విచారకరమైన విషయం. పొందుకున్న వాటిని మనతో పదిలంగా ఉంచుకోవాలి. పొందుకున్న వాటిని పోగొట్టుకున్నాం అనుకోండి మనం ధన్యులం కాదు. పొందుకున్న వాటిని పదిలంగా తమతో ఉంచుకొని ప్రభువును స్తుతిస్తూ ప్రభువుతో కలిసి నడిచే నడకలో ముందుకు సాగే వెళ్ళేవాళ్ళు ధన్యులు. పొందుకున్న 10 నిమిషాల్లోనే, పొందుకున్న కొన్ని రోజుల్లోనే పోగొట్టుకున్నటువంటి చాలామంది స్త్రీలు నాకు తెలుసు, చాలామంది పురుషులు కూడా. ఒక సహోదరి ఇలా చెప్పారు నాతో, బ్రదర్ నాకు ప్రవచన వరం దేవుడు ఇచ్చాడు, నేను పొందుకున్నాను, ప్రార్థన చేసి పొందుకున్న దేవుడు నాకు అనుగ్రహించాడు, మంచిదే దేవుని స్తోత్రం. కానీ నేను దాన్ని పోగొట్టుకున్నాను కొన్ని రోజులకి. దేవుడు తీసుకోడు నీకు అనుగ్రహించింది కానీ నువ్వే పోగొట్టుకుంటావు. దేవుడు ఏది తన పిలుపు విషయంలోనూ రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, ఆయన కృప వరము విషయంలోనూ కృప లేకపోతే పిలుపు విషయంలోనూ ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన పిలిచాడు, అరే వీణ్ణి ఎందుకు పిలిచానా, ఏమని ఎందుకు పిలిచానా అని పశ్చాత్తాపడ్డ ఆయన. ఆయన పశ్చాత్తాపట్టుకు సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ఆయన నరమంత్రుడు కాడు. మనం పశ్చాత్తాపడతాం, మనకు మారు మనసు అవసరం, ఆయనకి మారు మనసు కాదు. ఆయనకి స్థిరమైన మనసు, మనకు అస్థిరమైన మనసు, కాబట్టి మనకు మారు మనసు కావాలి.
మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తే నాణ్యం పోగొట్టుకున్నటువంటి స్త్రీ, ముగ్గురు స్త్రీలను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 24:4-7 వచ్చినాం. చూడాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. చదివి మనం కొద్ది సమయం వేస్ట్ చేయడం కన్నా మీరు రాసుకొని మరలా మీ ఖాళీ సమయంలో, మీ తీరిక సమయంలో కొద్ది దాన్ని రెఫర్ చేసుకోవాల్సిందిగా, దాని ఆ వాక్య భాగం యొక్క ముందు వెనక మీరు కానీ కొద్దిగా చదువుకున్నట్లయితే మీకు కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఇక్కడ 5 స్త్రీలు కనిపిస్తున్నారు. 5 స్త్రీలు అంటే మత్తయి సువార్త 25 ఉపమానాన్ని బేస్ చేసుకుని 5 బుద్ధిగలికైన కన్యకల, బుద్ధి లేని కన్యకల అని ప్రశ్నిస్తే నేనేం చేయలేను. 5 స్త్రీలు, వాళ్ళు ఇంచుమించు ఆల్మోస్ట్ దే లాస్ట్ దేర్ ప్రాపర్టీ. వాళ్ళు తమ ఆస్తిని పోగొట్టుకున్నారు, ఆస్తి అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకున్నారు. కానీ వాళ్ళు దాన్ని తిరిగి పొందుకున్నారు. దేవుని స్తోత్రం. పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవాలి. మొదటి సమయంలో కింద 31 మనం గమనించినట్టయితే దావీదు సమస్తాన్ని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. తనకేమీ లేదు, ఏం మిగలేదు, భార్యల్ని బిడ్డలు మొత్తాన్ని. హీ వాజ్ లూటెడ్ ఫిలిస్తీన్ల చేత, శత్రువుల చేత ఆయన దోచుకోబడిన స్థితి. తన బిడ్డలు, తన కుటుంబ సభ్యులు కొల్లసొమ్ముగా పంచుకోబడుతున్నటువంటి సందర్భం, విషాదకరమైన సందర్భం. కానీ మొదటి సమయంలో కింద 31 మీరు దగ్గరికి వెళ్ళి చదివితే మీకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే దావీదు పోగొట్టుకున్న సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. డేవిడ్ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్ దట్ హీ వాస్ లాస్ట్. తాను ఏదైతే పోగొట్టుకున్నాడో, నష్టపోయాడో తిరిగి వాటిని సంపాదించుకున్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. పొందుకుంటున్నాం మంచిదే, దేవుని స్తోత్రం. పోగొట్టుకుంటున్నారా, పొందుకోవడానికి ప్రయత్నం చేయండి, తిరిగి పొందుకోండి, రిస్టోరేషన్లోకి రండి, రిడీమ్ అనేటువంటి అనుభవంలోకి రండి. పొందుకుంటున్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం, పొందుకుంటే సంతోషం, పోగొట్టుకుంటే సంతోషం కాదు. కానీ పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకుంటే మరలా కొత్త వాటిని పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించాలి. కొద్దిగా ఈ 5 స్త్రీల గురించి మనం ఆలోచిస్తే, చట్ట ప్రకారం, ఇస్రాయేల్ యొక్క చట్ట ప్రకారం అప్పటిదాకా రూపుదిద్దబడించబడినటువంటి లేదా రూపొందించబడినటువంటి ఆ చట్ట ప్రకారం ఒక వ్యక్తికి కుమారులుంటే ఆస్తికి వారసులు అవుతారు వారు. కానీ కుమార్తెలుంటే వారికి ఆస్తి పంచడానికి వీలు లేదు. కానీ సెలోపెహాదు అనేటువంటి వ్యక్తి యొక్క కుమార్తెలు 5, వాళ్ళ 5 పేర్లు ఏంటి, వాళ్ళ పేర్లకు అర్థాలు ఏంటి అనేది వాటిలోకి మనం వెళ్ళలేదు. వాళ్ళు పోగొట్టుకున్నది ఇంచుమించు దొరకలేదు. అమ్మా ఏం చేస్తామ్మా, మీ నాన్నగారు చనిపోయారు, లేదా మీ కుటుంబంలో విషాదం జరిగింది, మీకు ఆస్తి ఏం మిగలలేదు, పోనీలేండి, ఆయన సంపాదించింది కాకపోయినా మీకు ప్రభు ఇస్తాడులేండి అని. మన చట్ట ప్రకారం కూడా అంతే కదా, మీ ప్రాపర్టీని మీ బాబాయ్ వాళ్ళు, మీ చిన్నాన్న పెదనాన్న వాళ్ళు అనుభవిస్తారు. ఇక ఏమన్నా వాళ్ళు దయదలిచి ఏమన్నా ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు అన్నట్టుగా ప్రజలు మాట్లాడుకున్నారు. చూడండి ఎంత విషాదకరం, తమ తండ్రి యొక్క కష్టార్జితాన్ని అనుభవించలేని కుమార్తెల యొక్క పరిస్థితి. మా ప్రాపర్టీ బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వే అనుభవించాలి. నీ చేతుల కష్టార్జితాన్ని అప్పుల వాడో, వడ్డీల వాడో, లేకపోతే నీ చేతుల కష్టార్జితాన్ని హాస్పిటల్ వాడో, మెడికల్ షాప్ వాడో అనుభవించడానికి వీల్లేదు, నువ్వే అనుభవించాలి. అది దేవుని చిత్తం. కానీ ఈ రోజుల్లో మన కష్టార్జితం అన్యుల పాలవడం విచారకరమైన విషయం. వారి కష్టార్జితం కూడా మనం స్వతంత్రించుకోవాలి, కానీ మన కష్టార్జితాన్ని వాళ్ళు దోచుకోవడం చాలా విచారకరమైన విషయం. ఈ 5 కుమార్తెలు ఒప్పుకోలేదు, వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, వాళ్ళు ఏదో పోరాటం చేయాలనుకున్నారు. అలాగని తిరుగుబాటు చేసి విప్లవవాదుల్లాగా తమను తాము ప్రకటించుకోవాలని కాదు, మోషే గారి దగ్గరికి వెళ్ళారు, మోషే డాడీ గారి దగ్గరికి వెళ్ళారు, తమ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు అనేటి మోషే గారికి వెళ్ళారు. మోషే గారు ఆఫీసులో ఉన్నప్పుడు ఎవరో చెప్పిండొచ్చు, 5 సిస్టర్స్ వచ్చారండి, 5 సిస్టర్స్ ఎవరు, ఓకే రమ్మనండి, అయ్యా వందనాలయ్య గారు, మేము సెలోపెహాద్ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క, అవునమ్మా బాగా గుర్తుంది, నాన్నగారు చనిపోయారు కదమ్మా, అయ్యా మా ప్రాపర్టీ మాకు కాకుండా వేరే వాళ్ళకి దక్కే అవకాశం ఉంది, కాబట్టి ఏం చేద్దాం, కానీ మా ప్రాపర్టీ మాకే పంచం లేదమ్మా, చట్టం ఒప్పుకోదమ్మా, నేను నా ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు,
చట్టం చెప్పిన ప్రకారమే ధర్మశాస్త్ర ప్రకారం నేను చేయాలంటే అయ్యా దీని గురించి పునఃసమీక్షించండి, లేకపోతే పునరాలోచన చేయండి, దీని గురించి అర్థం చేసుకోండి అని అన్నప్పుడు, సరేలేమ్మా నాకు ఒక్కరోజు టైం ఇండి, నేను దేవుని సన్నిధిలో దేవుని అడుగుతాను అని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పిన మాట, నో సారీ అనలేదు దేవుడు. దేవుడు 5 మంది కుమార్తెల యొక్క, 5 మంది బిడ్డల యొక్క విషయంలో ఆయన కొత్త చట్టాన్ని సృష్టించాడు. నీ కోసం కొత్త కార్యాలు చేస్తాడు, నీ కోసం కొత్త అవకాశాలు కల్పిస్తాడు. చూడండి, 5 మంది కోసం ఆయన చెప్పిన మాట సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తమే. దేవుని స్తోత్రం. అప్పటిదాకా వాళ్ళకు ముందు చట్టము వేరొక విధంగా ఉంది. వాళ్ళ తర్వాత వాళ్ళు వాదించిన తర్వాత, వాళ్ళు వ్యాజ్యమాడిన తర్వాత, వాళ్ళు మోషే దగ్గరికి వచ్చిన తర్వాత, వాళ్ళు స్పిరిచువల్గా అప్రోచ్ అయిన తర్వాత చట్టం మారింది. ఆజ్ఞలు మారుతాయి, కొన్ని రద్దు కావాల్సినవి రద్దు అవుతాయి. నువ్వు ఆత్మీయంగా వ్యవహరిస్తే, నువ్వు ప్రార్థనాపూర్వకంగా వ్యవహరిస్తే, నువ్వు ఆత్మానుసారంగా వ్యవహరిస్తే క్యాన్సల్ కావాల్సినవి కొన్ని క్యాన్సల్ అవుతాయి. శాసనం రద్దు కాలేదా? దానియేల గ్రంథంలో ఉదాహరణ లేవా? ఎస్తేరు గ్రంథంలో ఉదాహరణ లేవా? రాజాజ్ఞను కూడా మార్చగలదు, ప్రభుత్వం యొక్క జీవోలను మార్చగలదు ఈ ప్రార్థన. దేవుని స్తోత్రం. మన అంశం ప్రార్థన కాదు కనుక మనం త్వరగా బయటకు వచ్చేస్తున్నాం. నాణ్యం పోగొట్టుకున్న స్త్రీలు, లేకపోతే నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ, ఈ స్త్రీ నాణ్యం పోగొట్టుకుంది కనుక ఈ స్త్రీలందరూ నా మనసులోకి వస్తున్నారు. ఒకటి, సెలోపెహాదు కుమార్తెలు తమ ఆస్తి అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చాడు. పాసిబిలిటీ లేదు, అవకాశం లేదు. పాప సిస్టర్స్, మీకు ఇవ్వాలని నాకు ఆశగా ఉంది కానీ చట్టం ఒప్పుకోవడం లేదు. చూద్దాం, ప్రార్థన చేద్దాం. మోషే కూడా నిస్సహాయుడిగా మారిపోయాడు. ఒకవేళ అధికారులు, ప్రభుత్వాలు, మంత్రులు నీకు నీ విషయంలో నిస్సహాయులుగా మారొచ్చు, చేతులు ఎత్తేయచ్చు, కానీ దేవుడు నీకోసం న్యూ లాస్ని క్రియేట్ చేస్తాడు, కొత్త చట్టాలను నీకోసం దేవుడు సృష్టిస్తాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, సెలోపెహాదు కుమార్తెలు, వాళ్ళు అక్షరార్థంగా నాణ్యం పోగొట్టుకోలేదండి. నాణ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు, రెఫరెన్స్ చెప్పండి అంటే నేను చెప్పలేను. నేను నాణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి అనుభవం, నాణ్యమైన వాటిని, శ్రేష్టమైన వాటిని, స్వతంత్రించుకోవాల్సిన వాటిని ఆల్మోస్ట్ ఇంచుమించు పోగొట్టుకున్నారు. ఇది అసాధ్యము. ఒక అద్భుతము జరిగితే తప్ప అసాధ్యం. నీ కుటుంబంలో కూడా నువ్వు పోగొట్టుకున్న కొన్నింటిని సంపాదించుకోవాలంటే ఒక అద్భుతం జరిగితే తప్ప, పలాని రోగం మానాలంటే ఒక అద్భుతం జరిగితే తప్ప, పలాని గడ్డ కరగాలంటే ఒక అద్భుతం జరిగితే తప్ప, పలాని వివాహం జరగాలంటే అద్భుతం జరిగితే తప్ప అనేటువంటి సందర్భాలు ఉంటాయి. ఆజ్ఞలు మారుతాయి, కొన్ని రద్దు కావాల్సినవి రద్దు అవుతాయి. నువ్వు ఆత్మీయంగా వ్యవహరిస్తే, నువ్వు ప్రార్థనాపూర్వకంగా వ్యవహరిస్తే, నువ్వు ఆత్మానుసారంగా వ్యవహరిస్తే క్యాన్సల్ కావాల్సినవి కొన్ని క్యాన్సల్ అవుతాయి. శాసనం రద్దు కాలేదా? దానియేలు గ్రంథంలో ఉదాహరణ లేవా? ఎస్తేరు గ్రంథంలో ఉదాహరణ లేవా? రాజాజ్ఞను కూడా మార్చగలదు, ప్రభుత్వం యొక్క జీవోలను మార్చగలదు ఈ ప్రార్థన. దేవుని స్తోత్రం. మన అంశం ప్రార్థన కాదు కనుక మనం త్వరగా బయటకు వచ్చేస్తున్నాం. నాణ్యం పోగొట్టుకున్న స్త్రీలు, లేకపోతే నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ, ఈ స్త్రీ నాణ్యం పోగొట్టుకుంది కనుక ఈ స్త్రీలందరూ నా మనసులోకి వస్తున్నారు. ఒకటి, సెలోపెహాదు కుమార్తెలు తమ ఆస్తి అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చాడు. పాసిబిలిటీ లేదు, అవకాశం లేదు. పాప సిస్టర్స్, మీకు ఇవ్వాలని నాకు ఆశగా ఉంది కానీ చట్టం ఒప్పుకోవడం లేదు. చూద్దాం, ప్రార్థన చేద్దాం. మోషేకు నిస్సహాయుడిగా మారిపోయాడు. ఒకవేళ అధికారులు, ప్రభుత్వాలు, మంత్రులు నీకు నీ విషయంలో నిస్సహాయులుగా మారొచ్చు, చేతులు ఎత్తేయచ్చు, కానీ దేవుడు నీకోసం న్యూ లాస్ని క్రియేట్ చేస్తాడు, కొత్త చట్టాలను నీకోసం దేవుడు సృష్టిస్తాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, సెలోపెహాదు కుమార్తెలు, వాళ్ళు అక్షరార్థంగా నాణ్యం పోగొట్టుకోలేదండి. నాణ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు, రెఫరెన్స్ చెప్పండి అంటే నేను చెప్పలేను. నేను నాణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి అనుభవం, నాణ్యమైన వాటిని, శ్రేష్టమైన వాటిని, స్వతంత్రించుకోవాల్సిన వాటిని ఆల్మోస్ట్ ఇంచుమించు పోగొట్టుకున్నారు. ఇది అసాధ్యము. ఒక అద్భుతము జరిగితే తప్ప అసాధ్యం. నీ కుటుంబంలో కూడా నువ్వు పోగొట్టుకున్న కొన్నింటిని సంపాదించుకోవాలంటే ఒక అద్భుతం జరిగితే తప్ప, పలాని రోగం మానాలంటే ఒక అద్భుతం జరిగితే తప్ప, పలాని గడ్డ కరగాలంటే ఒక అద్భుతం జరిగితే తప్ప,
ఫలాని వివాహం జరగాలంటే అద్భుతం జరిగితే తప్ప అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాణ్యం పోగొట్టుకున్నటువంటి సెలోపెహాదు కుమార్తెల గురించి ఆలోచించాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనకందరికీ తెలిసిన బాగా పరిచయం ఉన్నట్టు ఒక లేఖన భాగం, యఫ్తా యొక్క కుమార్తెను గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 11:37-39 ఈ కాస్త ఈ ఎపిసోడ్లో ఈ వాక్య వివరణలు కొద్దిగా డీప్గా ఉన్నాయి, కాస్త లోతుగా ఉన్నాయి, మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది. రెండో విషయము యఫ్తా కుమార్తె ఏం పోగొట్టుకుందామా, తండ్రిని సెలవడిగి 2 నెలలు సెలవడిగి అరణ్యంలోకి వెళ్ళిపోయి కొండల్లోకి వెళ్ళిపోయి ప్రలాపించింది తన కన్యాత్వాన్ని గురించి. తాను జీవితాంతం కన్యకగా మారిపోవాలి, స్పిన్స్టర్గా ఉండిపోవాలని, వివాహం చేసుకోవాలని ఎన్నో కలలు కానీ ఉంటుంది. బహుశా ఎవరైనా ఒక వ్యక్తిని కూడా ప్రేమించి ఉండొచ్చు, ప్రేమించిందని నేను అనలేదు, మళ్ళీ దయచేసి తప్పుగా వక్రీకరించొద్దు. ఈ వేదికల మీద లేకపోతే ఇటువంటి మీడియాలోంచి లేకపోతే టీవీ ప్రోగ్రామ్స్ వచ్చి చిన్న చిన్న మాటలనే వక్రీకరిస్తున్నారు, దయచేసి వక్రీకరించొద్దు, దయచేసి అపార్థం చేసుకోండి. అంటే సందర్భాన్ని బట్టి సహజంగా జరుగుతున్న విషయం. ఒకవేళ తాను ప్రేమించి తనకి ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకున్న సందర్భం ఏర్పడినప్పటికీ, తనకు వివాహ వయసు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. తండ్రి చేసిన మొక్కుబడిని బట్టి తన యొక్క అనుబంధాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం, అనుబంధము అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకునే అవకాశం. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, బైబిల్ పండితుల మధ్యలో 2 వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అంటారు ఆ స్త్రీని యఫ్తా బలి అర్పించేశాడని, లేదు అర్పించలేదు అని. ఇప్పుడు అది ప్రాముఖ్యమైన విషయం కాదు. ఎందుకు అర్పించలేదు అంటే, ఆదికాండం 22 కుమారుని బలి అర్పించడానికి దేవుడు అనుమతించలేదు కదా, నరబలిని ఆయన కోరడు కదా, జంతు బలులు సరే. అలాగని జంతు బలులు ప్రాముఖ్యం అంటే జంతు బలులు కూడా ప్రాముఖ్యం కాదు ఆయనకి. ఆయనకి ప్రాముఖ్యం స్తోత్ర బలులే ప్రాముఖ్యం, నరబలి కాదు, జంతు బలులు కాదు, స్తోత్ర బలులే, జిహ్వా ఫలమే ఆయనకు ప్రాముఖ్యం అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందుకనే బలులతో కూడుకున్నటువంటి ఆరాధన మనం చేయడం, మాస్ మనం చేయడం లేదు, ఆచారాలతో కూడుకున్న వ్యవహారం మనం చేయడం లేదు. మన ఆరాధన అంతా ఆత్మ సంబంధమైన ఆరాధన, భౌతికమైన బలులతో మనకు సంబంధం లేదు. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, యఫ్తా యొక్క కుమార్తె తాను పోగొట్టుకుంది 2 నెలలు అడవిలో ఉండి లేదా అరణ్యంలో ఉండి కొండల్లో ఉండి ప్రలాపిస్తూ ఉంది. ఎందుకు తన జీవితం ఇలా అయిపోయింది అని తనను తాను నిందించుకుంటూ ఉండలేదు. ఒకవేళ ఆమెను బలర్పించకపోతే అతడు అబద్ధికుడు అయ్యుండేవాడు కదా అని కూడా మరికొంతమంది బైబిల్ పండితులు, సరే బలర్పించారా లేదా పక్కన పెట్టేద్దాం. కానీ ఈ 2 నెలలు జరిగిన విషయం, 2 నెలలు ఆమె సహవాసంలో గడిపింది, తన చెలికత్తలతో కలిసి ప్రార్థనలో వాక్యధ్యానంలో ఉండే అవకాశం ఉంది. లేకపోతే అడవుల్లో కొండలో పోయి వాళ్ళకేం పని, సైట్ సీయింగ్ కోసం వెళ్ళడం కాదు, సైట్ సీయింగ్ కోసం 2 నెలలు అవసరం లేదు, 2 రోజుల్లో చూసేసి వచ్చేయచ్చు. కానీ ప్రలాపించడం కోసం, తన కన్యాత్వాన్ని గురించి ప్రలాపించి తన కన్యాత్వంలో కట్టుకున్నటువంటి ఆ కోటలన్నీ కూలిపోతున్నట్టు సందర్భం, ఆ కోటలన్నీ పేక మేడల్లాగా కూలిపోతున్న సందర్భం, ఇక వివాహం లేదు, దేవదాసి వ్యవస్థలాగా, దేవదాసి వ్యవస్థ అని కూడా నేను అనలేదు, టెంపుల్ ప్రాస్టిట్యూట్ లాగా అవాళ అయ్యిందని కాదు, తన వివాహానికి అయోగ్యురాలుగా ఎంచబడిన సందర్భం. ఇక బలర్పించబడలేదు, వదిలే పాప నేను నా మాట నుంచి తప్పుకుంటాను, నా మాటను ఉపసంహరించుకుంటాను, విత్డ్రా చేసుకుంటాను అని తండ్రి అనబడి, నో నువ్వు తండ్రి యెహోవా సన్నిధిలో నువ్వు తీర్మానం చేసావు, దాని ప్రకారం నాకు చేయి, కాకపోతే నాకు 2 మంత్స్ టైం ఇవ్వు. యఫ్తా కుమార్తె పేరు మీద సంవత్సరానికి ఒకసారి 4 డేస్ సెలబ్రేషన్ చేసుకోవడం లేకపోతే ఫీస్ట్ చేసుకోవడం అనేది అక్కడ ఆనవాయితీగా మారింది అని రాయబడింది. కాబట్టి ఆమెను యఫ్తా బలర్పించాడు అన్నట్టుగా నేను బలర్పించాడు అనే దాంతో ఆ వ్యాఖ్యానంతో నేను ఏకీభవించడం లేదు. ఎందుకు ఏకీభవించడం లేదు అనే వివరంలోకి నేను వెళ్ళలేదు. ఆమె పోగొట్టుకున్నటువంటి నాణ్యం, 2 నెలలు ఆడుతూ పాడుతూ ఇతర యవనస్తురాలతో తిరుగుతూ, స్నేహితులతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి యవనస్తురాలు, యెహోవాకు మొక్కుబడి చేసినటువంటి తండ్రిని బట్టి 2 నెలలు ప్రలాపిస్తూ ఉపవాసంతో సరిగా తింటూ తినక సమాజంతో సంబంధాన్ని తెంపుకొని అరణ్యపు అనుభవం, కొండల అనుభవం, కొండ అరణ్యం, సెపరేషన్, ఇవన్నీ ప్రార్థన సూచిస్తున్నాయి.
ఒక అనుబంధం, పోగొట్టుకున్నటువంటి అనుబంధం, తిరిగి ఇంట్లో పోగొట్టుకున్నటువంటి ఆ అనుబంధం కొండల మీద అనుబంధాన్ని సంపాదించుకుంది. అనుబంధం అంటే దేవునితో అనుబంధం. దేవుని స్తోత్రం. అనుబంధము అనేటి నేను ఇంతకుముందు చెప్పాను, సెలోపెహాదు కుమార్తెల విషయంలో ఆస్తి అనేటువంటి నాణ్యం పోగొట్టుకున్నారు వాళ్ళు. రెండోది యత్తా కుమార్తె విషయంలో ఆమె అనుబంధం అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకుంది. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 137 కీర్తన 2 వచనం చూడాల్సిన అవసరం లేదు, కానీ బబులోను చెరలో ఉన్నటువంటి మన పితరులైనటువంటి ఇస్రాయేలుల యొక్క స్టోరీ, వాళ్ళు పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారంటే ఆరాధన పోగొట్టుకున్నారు, ఆనందాన్ని పోగొట్టుకున్నారు. ఆరాధన అనే నాణ్యాన్ని, ఆనందం అనే నాణ్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈ సందర్భంలో చిన్న మాట మీకు గుర్తు చేస్తాను. ఏడబ్ల్యూ టోసర్ అనేటువంటి గొప్ప దైవజనుడు చెప్పిన మాట మీకు గుర్తు చేస్తాను, వర్షిప్ ఈజ్ ద మిస్సింగ్ జ్యువెల్ ఇన్ ద చర్చ్, ఇన్ ద ఎవాంజెలికల్ చర్చ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆరాధన అనేది ఒక పోగొట్టుకోబడినటువంటి, మిస్ అయినటువంటి, జరగనటువంటి ఒక పని, లేకపోతే ఒక నగ లేకపోతే ఆభరణం లేకపోతే ఒక ముత్యం అన్నట్టుగా చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆరాధన లేదు ఆ రోజుల్లో, సంఘంలో ఆరాధన ఉండాలి అనే దాని గురించి ఆ మాట ఆయన ఉపయోగించాడు. అలాగే వీళ్ళ ఆరాధన లేదు, వాళ్ళకి వర్షిప్ లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళ సితారాలను చెట్లకు నిర్వహించి చెట్లకు తగిలించేశారు. నో వర్షిప్, ఇక లేవు, పాటలు లేవు, ప్రార్థన లేదు, మహనయము నాట్యము లేదు, ఏదో దుఃఖిస్తూ వేదనలో గడుపుతున్నారు. కన్నీళ్లు వారికి అన్నపానములైన సందర్భాలు అవి. 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్నారు, వాళ్ళు పోగొట్టుకున్నది ఆనందాన్ని పోగొట్టుకున్నారు, ఆరాధనని పోగొట్టుకున్నారు. వాళ్ళు అడిగారు, శత్రువులు అడిగారు, చెరగొన్నవారు అడిగారు, ఏమండి మీరు బాగా పాడతారట కదా, మీ ఇజ్రాయెల్ దేశంలో చాలా మీకు మంచి వర్షిప్ ఉంటుందంట, మ్యూజిక్ ఉంటుందంట, అన్నిల దేశంలో మేము పాడలేము, సారీ అండి, మమ్మల్ని వదిలేయండి, మా మైండ్ బాగాలేదు, మా మూడ్ బాగాలేదు, దయచేసి ప్లీజ్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. కానీ కొంతకాలానికి, కొన్ని రోజులకి జరిగినట్టు అనుభవం, ఆరాధన లేదు, ఆనందం లేదు. ఆరాధన నాణ్యాన్ని, ఆనందపు నాణ్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. 126 కీర్తన 1:2 వచనాల్లో మనం గమనిస్తే దేవుడు మనల్ని సియోనులో నుంచి రప్పించినప్పుడు, క్షమించండి, చెరలో నుంచి మనల్ని రప్పించినప్పుడు, సియోనులోకి రప్పించినప్పుడు, యెరూషలేముకు తిరిగి తీసుకొని పోయినప్పుడు, మాతృభూమికి తిరిగి తీసుకొని పోయినప్పుడు, మాతృభూమికి వెళ్ళడానికి ముందుగా మృతపు అనుభవంలోకి లేకపోతే మరణించే అనుభవానికి తీసుకొని పోకుండా ఆయన మనల్ని చెరలో నుంచి విడిపించినప్పుడు 2 వచనంలో రాయబడిన మాట, మేము కలకనిన వారి వలే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇది కళ నిజమా అన్నట్టుగా ఉన్నటువంటి కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. నీ కుమారుని జీవితంలో, నీ కుమార్తె జీవితంలో, నీ మనవళ్ళు మనవరాళ్ళ విషయంలో, జీవితంలో దేవుడు ఇది కళ నిజమా, ఈ ప్రమోషన్ కళ నిజమా, ఈ వివాహం కళ నిజమా అన్నట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. మేము కలగనిన వారి వరే ఉంటిమి. అంతేకాకుండా అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే మా నోటి నిండా నవ్వు ఉండేది. నేను నవ్వి ఎన్ని రోజులు అయిందో, నవ్వి 70 సంవత్సరాలు అయింది, ఆనందించి 70 సంవత్సరాలు అయింది, కడుపుబ్బ నవ్వి మేము అనేక సంవత్సరాలు అయింది. కారణం ఏంటంటే ఆ బబులో నదుల దగ్గర కూర్చున్నప్పుడు మాకు ఒకటే దుఃఖం, వేదన, మా కన్నీరు మరొక బబులో నదిగా మారిందేమో అన్నట్టుగా ఉంది. అది వాళ్ళ పరిస్థితి. ఆరాధన నాణ్యాన్ని పోగొట్టుకున్నారు. శ్రమలు వచ్చేసరికి ఆరాధన చేయరు కొంతమంది, కష్టాలు వస్తే ఆరాధన చేయరు. ఆరాధన నాణ్యం పోయిందా? ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేయరు. వాళ్ళు ఏంటి దిక్కులు చూస్తుంటారు, కొంతమంది ఫోన్లో ఆడుకుంటూ ఉంటారు, కొంతమంది ఫేస్బుక్లు వాట్సాప్లు వాడుతుంటారు. ఆరాధన నాణ్యం పోయిందేమో జాగ్రత్త. అందరూ కళ్ళు మూసుకొని ఆరాధన చేయటప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు ఇష్టమైన వ్యక్తిని చూస్తూ కూర్చున్నావా? ఏంటి నువ్వు చేసే పని? దేవుని సేవకుడువైనా విశ్వాసివైనా ఆరాధన నాణ్యాన్ని పోగొట్టుకో. ఆనందం ఎప్పుడు సీరియస్గా ఉంటారు విశ్వాసులు, అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నా, దిగులుతో సంతాపంతో కూర్చున్న వాళ్ళ మధ్యలో సందేశాన్ని ఏం అందించగలం? కొన్ని మందిరాలకు వెళ్తే వాళ్ళని చూసినప్పుడు ప్రసంగించలేని ప్రసంగం కూడా రాదు. కారణం ఏంటంటే వాళ్ళ ఏడుపు మొఖాలు చూసి, అమ్మ నవ్వండి తల్లులారా, ఎందుకు ఏం పోయిందని గడ్డం కదా చేతులు పెట్టుకొని దిగులుగా కూర్చొని విచారంతో ఏమైంది వీళ్ళకి? దేవుని బిడ్డలు అనడానికి గుర్తు సంతోషమే, సంతోషించాలి, ఆత్మలో ఆనందించాలి. ఆనందంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాక్యం చెప్పకుండా ఉంది,
ఏడు మొక్కలతో ఎంత త్వరగా ముగించేసేద్దామా, త్వరగా ముగించేసి వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంటుంది. మీ దైవజనుని ఎంకరేజ్ చేయండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి, వాక్యపు రెఫరెన్స్ చదవండి, స్తోత్రం చెప్పండి. ఆ చెప్పబడుతున్న పాయింట్లను బట్టి వ్యక్తిగతమైన ప్రార్థనలో ఉండండి, వాక్యాన్ని అన్వయించుకోండి, ఏడు మొక్కలతో కూర్చోవద్దు, వాక్యాన్ని సంతోషంగా అంగీకరించండి, సీరియస్గా అంగీకరించవద్దు. వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి అని రాయబడింది లేఖనాలు అపోస్తల కార్యం 2వ అధ్యాయం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి దోస్ హూ గ్లాడ్లీ రిసీవ్డ్ ద వర్డ్, ఆయన వాక్యాన్ని ఆనందంగా అంగీకరించిన, వాక్యాన్ని ఆనందంగా అంగీకరించాలండి. చెప్పాలి, చెప్పాలి, ఆదివారం కదా, వాక్యం ఉందిగా, ఆ ఈవెంట్ ఉందిగా, ఇంకా తప్పదుగా ఆయన చెప్పాలి, మేము వినాలి అనే ధోరణిలో వినద్దు. ఆనందంగా వినండి, స్వీకరించండి, జాయ్ఫుల్గా స్వీకరించండి, జాయ్ఫుల్గా ఆరాధన చేయండి, జాయ్ఫుల్గా అంగీకరించండి దేవుని వాక్యాన్ని. అప్పుడు మీ జీవితం జాయ్ఫుల్గా మారుతుంది. ఆరాధనలో ఆనందం లేదు, వాక్యాన్ని అంగీకరించడంలో ఆనందం లేదు, మీ జీవితం అంతా 70 కాదు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఆవేదంతోనే మిగులుతుంది. ఆనందిద్దాం, ప్రభువులో ఆనందిద్దాం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 3 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. మన టాపిక్ ఇదే, నాణ్యము పోగొట్టుకున్న స్త్రీ. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఆ స్త్రీని గుర్తు చేసుకున్నప్పుడు పాత నిబంధనలోని కొంతమంది స్త్రీలు, ఈ మూడవ వ్యక్తి లేదా మూడవ స్త్రీ ఎవరంటే, స్త్రీ ఎవరంటే సియోను. సియోను అంటే సియోను స్త్రీ కాదు కదా, సియోను కొండ కదా, మళ్ళీ స్త్రీ అని చెప్తున్నారు ఏంటి అంటే నేనేం చేయలేను అలా పోలిక. లేదా యెరూషలేము సియోను కుమారి, సియోను అనేటువంటి కన్యక, కన్యక అంటే మళ్ళీ సమస్య ఏమో. ఇక్కడేమో లూకా సువార్త 15వ అధ్యాయంలో స్త్రీని గురించి చెప్పారుగా, మీరు కన్యకల గురించి మాట్లాడుతున్నారేంటి, స్త్రీ వేరు కన్యక వేరు. దయచేసి మరీ అంత డీప్గా వెళ్ళొద్దు, మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఉపమానాలకి కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితుల ప్రకారమే, ఆ పరిమితుల లోపే, బియాండ్ కాదు దాని లోపే మనం అర్థం చేసుకోవాలి. దాన్ని దాటి ఆలోచించామంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, ఉపమానాల్ని లేకపోతే మెటాఫర్స్ని అలంకారాలని ఎంతవరకు మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువుని మన్నాగా పోల్చవచ్చు, ఆయన ఆకాశం నుంచి వచ్చాడు. కానీ అదే సమయంలో ఇస్రాయేల్ ప్రజల్లో ఒకసారి కొన్ని సందర్భాల్లో వాళ్ళ మన్నా కుళ్ళిపోయింది, పురుగులు పట్టింది. మన్నా పురుగులు పట్టిందంటే యేసు ప్రభుకి ఏదో అయిందని వ్యాఖ్యానించడం, దాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం, దాన్ని వ్యాఖ్యానం లేకపోతే దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి మనం ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఉపమానాలకి కొన్ని సిమిలారిటీ కోసం చెప్పబడుతున్నంతవరకు కానీ ఎగ్జాక్ట్ అలా ఉందని కాదు. మనం ఆలోచిస్తున్న 3 విషయాలు, నాణ్యం పోగొట్టుకున్నటువంటి స్త్రీ. ఈ రోజుల్లో నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ ఎవరంటే, ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమంలో దేవుని మాటలు వింటున్న మీరే. ప్రార్థన నాణ్యాన్ని, పరిశుద్ధత అనే నాణ్యాన్ని, లేకపోతే సహవాసం అనే నాణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి స్త్రీ మీరు కదా. అవి నేను పురుషుణ్ణి కదా అని అంటాను, మీరు పురుషుడు అయితే కావచ్చు, కానీ ఈ వాక్యంలో ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఒకరు నా సంగతే నేను చెప్పుకుంటున్నాను, నేను ఒక నాణ్యం పోగొట్టు, పరిశుద్ధత అనే నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీని కావచ్చు, ప్రేమ అనే నాణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి పాస్టర్ని కావచ్చు. నువ్వు ఏం పోగొట్టుకున్నా పొందుకునే సమయం వచ్చింది. సెలోపెహాదు కుమార్తెలు ఆస్తిని పోగొట్టుకున్నారు, ఆస్తి అనే నాణ్యాన్ని పోగొట్టుకున్నారు. ఆస్తి అంటే నాణ్యం అనే కాదు, ఆస్తి ఆస్తిలో చాలా నాణ్యాలు ఉంటాయి. 2వది యెఫ్తా కుమార్తె అనుబంధం అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకుంది, ఆమె పొందుకుంది. ఇంతకుముందు మనుషులతో కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం ఇప్పుడు సృష్టికర్తతో సంబంధంగా మారింది. నీ అనుబంధం అధికంగా దేవునితో ఉండాలి, అల్పంగా మనుషులతో ఉండాలి. కానీ ఈ రోజుల్లో మన సంబంధాలు దేవునితో అతి అల్పంగా, మనుషులతో మాత్రం అధికంగా, బంధువులతో, కులమోళ్ళతో, ఒకే ఊరోళ్ళతో, ఆఫీసోళ్ళతో, స్కూళ్ళతో అధికంగా ఉంటుంది. 3వ విషయాన్ని మనం ఆలోచిస్తున్న విషయం, సియోను కుమారి అయితే బబులోనుకు వెళ్ళినటువంటి ఇస్రాయేలు ప్రజలు ఆరాధన నాణ్యాన్ని పోగొట్టుకున్నారు, ఆనందపు నాణ్యాన్ని పోగొట్టుకున్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళని విమోచించినప్పుడు వారు ఒక పాట పాడారు, ఆ పాటలో రాయబడిన మాటలు, ఆ యాత్రా కీర్తనలో చెప్పబడిన మాట ఏంటంటే, మేము కల కనిన వారి వరే ఉన్నాం. ఇది డ్రీములో జరిగింది కాదు, రియల్గా జరిగింది. డ్రీములో జరిగింది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, కానీ దేవుడు రియాలిటీని నీ ముందు పెడుతున్నాం. కలగన్నవారిలాగా మీరుంటారు, నోటి నిండా నవ్వు కలువ చేస్తారు, మనసారా నవ్వుకునేటట్టుగా. చాలా జీవితంలో 90 సంవత్సరాలు సంతోషం లేదు,
కానీ సంతానం కలిగినప్పుడు, ఇస్సాకు కలిగినప్పుడు దేవుడు నాకు నవ్వును కలుగు చేశాడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఈ ముగ్గురులాగా, అయితే ముగ్గురు అంటే ముగ్గురని కాదు, సెలోపెహాదు యొక్క 5 మంది కుమార్తెలాగా, లేదంటే యెఫ్తా కుమార్తెలాగా, లేదు అంటే ఆ ఇస్రాయేలు అనేటువంటి ఆ స్త్రీలాగా. నాణ్యాలు పోగొట్టుకున్నారా? నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించు. ఒకటి ఆస్తి అనే నాణ్యాన్ని, అనుబంధం అనేటువంటి నాణ్యాన్ని, ఆరాధన లేకపోతే మనం ఆలోచించినటువంటి మాట, ఆనందం అనేటువంటి నాణ్యాన్ని పోగొట్టుకున్నారా? తిరిగి సంపాదించుకునే సమయం. కాబట్టి పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకోవాలని పశ్చాత్తాపంతో మీరు ప్రభు దగ్గరికి వస్తే పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకోగలరు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. దేవుని స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. పోగొట్టుకున్న వాటిని మేము పొందుకోవాలి, అది మీ చిత్తం. పొందుకునేటువంటి అనుభవంలో మేము వాటిని పదిలంగా ఉంచుకోలేక పోగొట్టుకుంటున్నప్పుడు మీరు మమ్మల్ని క్షమించాలి, పశ్చాత్తాపంతో తిరిగి వస్తున్నాం. మేము ఆరాధన నాణ్యాన్ని, పరిశుద్ధత, ప్రేమ, రకరకాల ఆత్మీయ నాణ్యాలను మేము పోగొట్టుకున్న స్త్రీల వలె ఉన్నాం, మమ్మల్ని క్షమించండి. పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకునేటువంటి కృప, దావీదు పొందుకున్నట్లుగా తిరిగి, సమస్తాన్ని తిరిగి పొందుకున్నట్టుగా, ఆ కాపరి గొర్రెను పొందుకున్నట్టుగా, ఆ స్త్రీ నాణ్యం పొందుకున్నట్టుగా, ఆ తండ్రి కుమారుని పొందుకున్నట్టుగా, మేము ఆశీర్వాదములు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, పోగొట్టుకున్న వరాలు, తలాంతులు తిరిగి సంపాదించుకోగలటు సాయం చేయమని ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియ సోదరి సోదరుని మీరు దీవించమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి.